నువ్వు చెప్పి రోజు హాయ్ హలో వెల్కమ్ కిచెన్ క్వీన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కిచెన్ క్వీన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరూ హెల్దీగా సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ఈ రోజు వీడియో వచ్చేసి శ్రీకాంత్కి శ్రీకాంత్ కి వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది అనమాట అది ఈ రోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాము అది ఆల్రెడీ వచ్చి టూ డేస్ అయింది బట్ ఇంకా పక్కన పెట్టేశాము ఈ రోజు ఓపెన్ చేద్దాము అని అనుకుంటున్నాము ఈ రోజు ఫ్రైడే ఇప్పుడు నైట్ నైన్ అవుతుంది అనమాట ఇంకా శ్రీకాంత్ కి ఆఫీస్ అయిపోలేదు నైన్ థర్టీకి అయిపోతుంది మీటింగ్ సో అది అయిపోయాక ఓపెన్ చేస్తాడు తనే ఓపెన్ చేస్తాడు ఇది మేము ఇంకా డిన్నర్ చేసేసి రెడీ అయ్యి ఉన్నాం అనమాట ఈలోపు ఇంట్రొడక్షన్ వీడియో చేద్దామని చెప్పి నేను ఇంకా స్టార్ట్ చేశాను అలాగే ఇంకా ఈ గిఫ్ట్ ఏంటి అని కూడా కొంచెం ఎగ్జైటింగ్ గా ఉన్నాం అనమాట మేమిద్దరము ఇంకా ఎప్పుడు మీటింగ్ అయిపోయి వచ్చి ఓపెన్ చేస్తాడా అని చెప్పి ఎగ్జైటింగ్ గా ఉన్నాము ఏ గిఫ్ట్ అయినా సరే చిన్నదైనా పెద్దదైనా సరే ఏ ఏజ్ వాళ్ళకైనా సరే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అదేంటో తెలుసుకోవాలి అని సో అందుకోసం అని ఎగ్జైటింగ్ గా ఉన్నాం అనమాట శ్రీకాంత్ వచ్చాక ఓపెన్ చేస్తాము పప్పా వచ్చే వరకు ఉందామా మనం ఓపెన్ చేసేద్దామా ఉందామా ఓకే సరే పప్పా గిఫ్ట్ కాబట్టి పప్పాని ఓపెన్ చేస్తాను కదా సో గిఫ్ట్ వచ్చేసి కట్టడా సో ఆఫీస్ నుంచి గిఫ్ట్ ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారా తను ఆ కంపెనీలో జాయిన్ అయ్యి టెన్ ఇయర్స్ అయిందన్నమాట టెన్ ఇయర్స్ అయిన వాళ్ళకి ఇస్తారంట ఇట్లా గిఫ్ట్స్ గిఫ్ట్స్ పంపిస్తారంట అది నాకు కూడా తెలీదు ఇది వచ్చేంత వరకు నాకు తెలీదు వచ్చాక తెలిసింది టెన్ ఇయర్స్ అయితే ఇస్తారని అంతే కదా టెన్ ఇయర్స్ ఒక కంపెనీలో ఉండడం అంటే గ్రేటే కదా సో అందుకని పంపించుంటారు ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే టింగ్ టింగ్ అని బెల్ ఒకటి ఉంటుంది క్లిక్ చేసేయండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి ఇంకా ఇప్పుడు నేను శ్రీకాంత్ ఆఫీస్ అయిపోయాక మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని ఇంకా ఇప్పుడే మీటింగ్ అయిపోయింది నైన్ థర్టీ కాస్త టెన్ అయింది అనమాట వన్ అవర్ వెయిట్ చేసాం మేము ఇంకా అక్షు కూడా బోర్ కొట్టి ఫోన్లో ఏదో వీడియోస్ చూసుకుంటున్నాడు యాక్చువల్గా పాపం నైన్కే నిద్రపోతాడు ఈ రోజు గిఫ్ట్ ఓపెన్ చేసే వరకు నేను అసలు నిద్రపోను అని చెప్పి కూర్చున్నాడు అనమాట ఇంకా నేను కూడా రేపు హాలిడేనే కదా అని చెప్పి ఊరుకున్నాను అక్షు ఆఫ్ చేయది సౌండ్ ఆఫ్ సరే ఇక్కడ కూర్చున్నాను ఇంకా ఇక్కడ శ్రీకాంత్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నారనమాట ఫ్రెష్ అయిపోయి వచ్చారు చూసారా అక్షు ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చాడో వావ్ అని చెప్పి ఇంకా ఇప్పుడే గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నారు సెలబ్రేటింగ్ మైల్ స్టోన్స్ అని చెప్పి ఉంది దానిపైన ఇంకా నేను ఒక విషయం చెప్దామని మర్చిపోయాను వీడియో స్టార్టింగ్లో నా ఫేస్ చూసుంటారు కదా ఎంత గ్లోగా ఉందో నేను పాపాయ ఫేషియల్ చేసుకున్నాక టూ డేస్ తర్వాత అనమాట ఈ వీడియో నేను ఫేస్కి ఎలాంటి క్రీమ్ కానీ పౌడర్ కానీ ఏమీ వేయలేదు జస్ట్ లిప్స్టిక్ వేసుకొని బొట్టు పెట్టుకున్నాను అంతే చూసారు కదా ఎంత గ్లోగా ఉందో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అందుకే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను ఈ ఫేషియల్ తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇప్పుడు గిఫ్ట్ దగ్గరకు వచ్చేద్దాము చూడండి ఓపెన్ చేసి చూస్తున్నారు ఇక్కడ నేను కొంచెం క్లియర్ గా చూపిస్తున్నాను ఇది ఒక షీల్డ్ ఇచ్చారన్నమాట సెలబ్రేటింగ్ మైల్ స్టోన్స్ అని చెప్పి ఒక షీల్డ్ ఇచ్చారు అది చూపిస్తున్నాను నేను ఇక్కడ అలాగే ఇక్కడ ఒక మొమెంటమ్ లాగా ఇచ్చారన్నమాట అది చూపిస్తున్నాను నేను మీకు ఆ వీడియో షాడో పడుతుంది దానిపైన అక్షు కంగ్రాట్స్ చెప్పు చెప్పుకి ఇంకా ఇక్కడ నేను ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తున్నాను ఒక బాక్స్ ఇచ్చారన్నమాట సెలబ్రేటింగ్ మైల్ స్టోన్స్ అని చెప్పి ఇంకా అందులో ఈ గిఫ్ట్స్ అన్ని కూడా ఉన్నాయి అన్నమాట ముందుగా నేను షీల్డ్ చూపిస్తాను ఇది మనం షోకేస్ లో పెట్టుకోవచ్చు చాలా బాగుంది టెన్ ఇయర్స్ సెలబ్రేటింగ్ మైల్ స్టోన్స్ అని చెప్పి ఇచ్చారు ఇది ఒక గ్లాస్ అన్నమాట మొత్తం గ్లాస్తో చేసింది ఇది ఇలా ఒక స్టాండ్లా కూడా ఇచ్చారు అలా పెట్టుకోవచ్చు అన్నమాట చాలా చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాము చాలా హ్యాపీగా ఉంది మాకు ఇవన్నీ చూశాక ఇంకా ఇప్పుడు మొమెంటమ్ ఇచ్చారు అది చూపిస్తాను ఇలా ఉందన్నమాట ఇది ఆఫీస్ డెస్క్ దగ్గర పెట్టుకోవచ్చు ఇంట్లో కూడా ఆఫీసు డెస్క్ ఉంటుంది కదా అక్కడ పెట్టేసుకోవచ్చు దానికి కూడా ఒక చిన్న స్టాండ్ లాంటిది ఇచ్చారు అందులో పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇది కూడా బాగుంది ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది కదా టెన్ ఇయర్స్ మైల్ స్టోన్స్ అని చెప్పి ఇచ్చారు చాలా ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది ఇది టూ థౌజండ్ టెన్ టు టూ థౌజండ్ ట్వంటీ చేశారన్నమాట ఇంకా ఇది ఇంకొక బాక్స్ ఇచ్చారు అందులో ఈ బాక్సెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి జ్యువెలరీ బాక్స్ లాగా ఉందన్నమాట అన్నమాట దీంట్లో ఒక కార్డ్ ఇచ్చారు ఇదేంటంటే దీంట్లో క్యాష్ ఫిల్ చేసి ఇచ్చారన్నమాట వాళ్ళు పంపించే గిఫ్ట్స్ అందరికీ నచ్చుతుందో లేదో తెలియదు కదా అలాగే వాళ్ళు సెలెక్ట్ చేయడం కూడా కష్టం కదా ఎవరి మనకు తెలిసిన రిలేటివ్స్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ టేస్ట్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది కానీ ఇంతమందిలో వాళ్ళకి తెలియదు కదా ఎవరి టేస్ట్ ఏంటి అనేది సో అందుకని చెప్పి అలా ఇచ్చారన్నమాట కార్డు ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు కదా అందుకోసం అని చెప్పి అలాగే ఇప్పుడు నేను బాక్స్ చూపిస్తున్నాను ఈ బాక్స్ అయితే చాలా స్టాండర్డ్గా ఉంది అలాగే మ్యాగ్నెట్ క్లోజింగ్ అనమాట ఇందులో నా మేకప్ ఐటమ్స్ ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాను లేదంటే నా డ్రెస్సింగ్ టేబుల్ అరేంజ్ చేసుకోవడానికైనా యూస్ చేసుకుంటాను చాలా చాలా బాగుంది ఇది నాకైతే బాగా నచ్చింది ఇది చూసారు కదా గిఫ్ట్ అన్బాక్స్ చేసేసాము ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్ స్టే హోమ్ స్టే సేఫ్